ఎటు చూసినా పచ్చని చెట్లు ఎత్తైన కొండలు కోకిల రాగాలు గలగల పారే నీచి సెలయేళ్లు కనిమిందు చేసే ప్రకృతి అందాలు ఇవన్నీ ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే మెదక్ జిల్లా అడవుల్లో దాగున్న ప్రకృతి సోయగాలపై స్పెషల్ స్టోరీ मेदक जिल्ला जहीराबाद लोनी जाड़ी मल्कापूर प्रकृति अंदालतो कनुविंदु चेस्तोंदे एत्तैना कोंडलु जालुवारे जलपातालतो मनसुनु मैमरपिस्तोंदे जहीराबाद नुंची 30 किलोमीटर्ल दूरंलोने ई प्रांतं तेलंगाण कर्नाटक सरिहद्दुलो उंदे जाड़ी मल्कापूर लोनी ई प्रकृति अंदालु चूसेंदुकु टूरिस्टुलु वस्तू उंटारु శని ఆదివారాలైతే రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాటర్ ఫాల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో ఇక్కడికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు నిర్వంచిది 10 15 కిలోమీటర్ దూరంలో ఈ ఒక వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయి ఇది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటది వర్షం పడ్డప్పుడు వాటర్ బాగా రావడం వల్ల మేము ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటాం ఫ్రెండ్స్ తో చూడడానికి చాలా బాగుంటది ఇక్కడ వాటర్ బాగా రావడం వల్ల చాలా మంది వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఈ వాటర్ ఇక్కడి నుంచి గుట్టెం గుట్టెం ఆ చెరువులో నుంచి అటు కర్ణాటకకు వెళ్తుంటాయి ఈ వాటర్ కూడా ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి దీన్ని ఇంకా టూరిజం వాళ్ళు దీన్ని ఇంకా చాలా డెవలప్ చేయాలని కోరుతున్నాము ఇంకా ప్రతి వర్షాకాలం కూడా మేము వస్తుంటాం సార్ ఖచ్చితంగా వర్షం పడ్డప్పుడు ఇదంతా బాగుంటది మేము ఫ్రెండ్స్ తో ఒక 10 12 మంది ప్రతి సంవత్సరం వస్తాం ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు వచ్చి వెళ్తుంటాం సార్ కాకపోతే అన్నీ బాడర్ అన్ని దగ్గరగా ఎవరికి తెలియస్తారు ఇక్కడ ఇది ఉందని దీన్ని ఒక మన గవర్నమెంట్ హరిశ్రవాస అందరూ కలిసి పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తే బాగుంటుంది సార్ మాకు ఇంకా చాలా మందికి తెలియస్తారు ఇక్కడ ఇది ఉందని చెప్పి చూడడానికి ఇంత మంచి ప్లేస్ అంటే సార్ ఇది మనం ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ మన దగ్గరే ఇది ఉంది ఇంత మంచిగా మెదక్ జిల్లాలో ఎక్కడ లేనటువంటిది ఇక్కడ ఉంది సార్ ఎవరికి తెలియదు దాన్ని కొంచెం డెవలప్ చేసి పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తే బాగుంటుంది సార్ జిల్లాలోని కోహీర్ నుంచి వర్షపు నీరు జాడి మల్కాపూర్ మీదుగా కర్ణాటకకు తరలివెళ్తోంది ఇది సరిహద్దు ప్రాంతం కావటంతో కర్ణాటక ఇక్కడ చంద్రగిరి డ్యామ్ ను నిర్మించి నీటిని వాడుకుంటోంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్యామ్ కడితే నీళ్లు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడతాయి అంటున్నారు స్థానికులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నీటిని ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఈ నీటిని మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెదక్ జిల్లా లోపల ఉన్నటువంటి దీన్ని మెదక్ జిల్లా లోపలనే ఉన్నటువంటి నీటి పారుదల శాఖ మంత్రి హరి